Good morning, everyone. Today, our topic is Income from House Property Part 2. Part 1 లో House Let Out Throughout the Year, సంవత్సరం అంతా అద్దెకి ఇచ్చినప్పుడు ప్రొసీజర్ ఎలాగో చేసాం, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఈరోజు సిచ్యువేషన్ 2, లెట్ అవుట్ హౌస్ అన్రియలైజ్డ్ రెంట్ అండ్ నాట్ వేకెంట్ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్. అంటే ఇల్లు అద్దెకి ఇచ్చాము, కొంతకాలానికి కొన్ని నెలలకి అద్దె రాలేదు, అన్రియలైజ్డ్ రెంట్ అండ్ నాట్ వేకెంట్, వేకెంట్ అంటే ఖాళీగా లేదు ఇల్లు, 12 మంత్స్ రెంట్కి ఇచ్చాం, కానీ 12 మంత్స్లో ఒక 2 నెలలు అద్దె రాకపోవడమో 1 నెల అద్దె రాకపోవడమో జరిగితే ఇట్ ఈస్ కాల్డ్ అన్రియలైజ్డ్ రెంట్. అంటే ఇల్లు ఖాళీగా లేదు, 12 నెలలు రెంట్కి ఇచ్చాము కానీ ఒక 2 నెలలకి రెంట్ రిసీవ్ చేసుకోలేదు ఓనర్, ఇట్ ఈస్ కాల్డ్ లెట్ అవుట్ హౌస్, దెర్ ఈస్ అన్రియలైజ్డ్ రెంట్ అండ్ నో వేకెన్సీ, అంటే ఖాళీగా లేదు. అటువంటి సందర్భం ఉన్నప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. అన్రియలైజ్డ్ రెంట్ మీన్స్ రెంట్ నాట్ కలెక్టెడ్ ఫ్రమ్ టెనెంట్, టెనెంట్ మీన్స్ అద్దెకున్న వ్యక్తి, యజమానికి అద్దె వసూలు కానట్లయితే దానిని అన్రియలైజ్డ్ రెంట్ అని చెప్పేసి అంటాం. అన్రియలైజ్డ్ రెంట్ మీన్స్ రెంట్ నాట్ కలెక్టెడ్ ఫ్రమ్ టెనెంట్ ఆర్ రెంట్ నాట్ రిసీవ్డ్ బై ద ఓనర్ ఫ్రమ్ టెనెంట్, ఇట్ ఈస్ కాల్డ్ అన్రియలైజ్డ్ రెంట్. అంటే 12 నెలలు అద్దెకి ముందు ఏదైనా ఒక 2 నెలలు కానీ నెల కానీ రెంట్ రాకపోతే ఇట్ ఈస్ కాల్డ్ అన్రియలైజ్డ్ రెంట్. మరి ఒక ఎగ్జాంపుల్ చేస్తున్నానమ్మా, కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ జెడ్. పర్టికులర్స్ ఇచ్చారు, అమౌంట్ మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ, యాక్చువల్ రెంటల్ వాల్యూ, అన్రియలైజ్డ్ రెంట్ ఎంత ఉందని చెప్తున్నాడు, 40,000, అంటే వసూలు కాని అద్దె 40,000, మున్సిపల్ ట్యాక్సెస్ 20,000, దీంట్లో 50% మాత్రమే ఓనర్ పే చేశారంట, అంటే రిమైనింగ్ 50% టెనెంట్ పే చేశాడు. లోన్ టేకెన్ ఫర్ రిపేర్స్ ఆఫ్ హౌస్ 1 లాక్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, కలెక్షన్ ఛార్జెస్ 10,000. ముందుగా మనకి ఏవైతే రావో, ఏ ఎక్స్పెన్సెస్కి అయితే డిడక్షన్ ఇస్తామో, నాట్ అలౌడ్ ఫర్ డిడక్షన్, సమ్ ఎక్స్పెన్సెస్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ డిడక్షన్. ఆ ఎక్స్పెన్సెస్ స్టార్టింగ్లోనే చెప్పాను, రిపేర్స్, కలెక్షన్ ఛార్జెస్, అదేవిధంగా ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇవి నాట్ అలౌడ్ ఫర్ డిడక్షన్. కాబట్టి రాని వాటిని ఇంటూ పెట్టేసుకుందాం, కలెక్షన్ ఛార్జెస్ రావు ఇంటూ పెట్టండి. ఇప్పుడు మిగతా వాటిని ఒక్కసారి చూద్దాం. అన్రియలైజ్డ్ రెంట్ అంటే ఇంకా వసూలు కానీ అద్దె 40,000 ఉంది, మున్సిపల్ ట్యాక్సెస్ 20,000లో ఓనర్ 50% పే చేశాడు, ఓనర్ పే చేసిన 50%కి మాత్రమే డిడక్షన్ ఇస్తాము, లోన్ వచ్చి 1 లాక్, దాని మీద ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పారు 10%, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మరొక్కసారి మన ప్రొసీజర్లోకి వెళ్దాం. ఇప్పుడు ముందుగా వర్కింగ్ నోట్స్, గ్రాస్ యాన్యువల్ వాల్యూ కనుక్కోవాలి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ కనుక్కోవాలంటే స్టెప్ నెంబర్ 1, మున్సిపల్ రెంటల్ వాల్యూ ప్రాబ్లంలో చాలా క్లియర్గా ఇచ్చాడు 4 లాక్స్, ఫెయిర్ రెంటల్ వాల్యూ 5 లాక్స్ 20,000, విచ్ ఎవర్ ఈజ్ హై, ఏది హై, ఫెయిర్ రెంటల్ వాల్యూ హై తీసుకున్నాము. స్టెప్ 2, గ్రాస్ యాన్యువల్ వాల్యూ కనుక్కోవాలి. మరి గ్రాస్, ఇక్కడ 2 స్టెప్స్ మాత్రమే ఉంటాయి ఈ సిచ్యువేషన్లో. సిచ్యువేషన్ 1 త్రూ అవుట్ ద ఇయర్ కనుక ఉన్నట్లయితే 3 స్టెప్స్, కానీ ఇక్కడ ఎప్పుడైతే అన్రియలైజ్డ్ రెంట్ ఉంటుందో ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే. స్టెప్ 2, గ్రాస్ యాన్యువల్ వాల్యూ, దట్ మీన్స్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ, అంటే స్టెప్ 1 ఆన్సరు 5 లాక్స్ 20,000, దానిని యాక్చువల్ రెంట్ వాల్యూతో
కంపేర్ చేయాలి. మరి యాక్చువల్ రెంటల్ వాల్యూ వచ్చేసరికి మీకు ప్రాబ్లంలో యాక్చువల్ రెంట్ ఇచ్చాడు చూడండి అమ్మా, యాక్చువల్ రెంటల్ వాల్యూ 4,80,000 అన్నారు. కానీ ఇప్పుడు దీనిలో నుంచి ఇది సంవత్సరానికి 480,000 రెంట్, దీంట్లో 40,000 అన్రియలైజ్డ్ రెంట్ మీన్స్ రావాల్సింది ఉంది, ఇంకా రాలేదు. కాబట్టి 4,80,000లో 40,000ని డిడక్ట్ చేసేస్తే 4,40,000 యాక్చువల్గా మనకు వచ్చింది. కాబట్టి యాక్చువల్ రెంట్ ఈస్ 4,40,000. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ హై, ఏది ఎక్కువగా ఉంటే దాన్ని గ్రాస్, వీఆర్ ట్రీటెడ్ యాజ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. మరి విచ్ ఈజ్ హై, యాక్చువల్ రెంట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ రెండు కంపేర్ చేసినప్పుడు ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ 5,20,000 ఈజ్ హై, సో 5,20,000 ఈజ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. మళ్ళీ చెప్తున్నాను, త్రూ అవుట్ ద ఇయర్ అనేది సిచ్యువేషన్ 1 కాబట్టి వర్కింగ్ నోట్స్లో 3 స్టెప్స్ వచ్చినాయి. ఇది సిచ్యువేషన్ 2, దట్ మీన్స్ దెర్ ఈజ్ ఎనీ అన్రియలైజ్డ్ రెంట్ రిక్వైర్డ్ ఓన్లీ 2 స్టెప్స్ ఆఫ్ వర్కింగ్ నోట్స్, దట్ ఈజ్ నెంబర్ 1 ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ మున్సిపల్ రెంటల్ వాల్యూని ఫెయిర్ రెంటల్ వాల్యూతో కంపేర్ చేసి ఆ రెండిట్లో ఏది ఎక్కువగా ఉంటే దానిని తీసుకోవాలి. స్టెప్ 2, గ్రాస్ యాన్యువల్ వాల్యూ. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే స్టెప్ 1లో వచ్చినటువంటి ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూని యాక్చువల్ రెంటల్ వాల్యూతో కంపేర్ చేయాలి. మరి యాక్చువల్ రెంటల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎందుకు అంటే యాక్చువల్గా సంవత్సరానికి 480,000 ప్రాబ్లంలో ఇచ్చారు, కానీ దేర్ ఈజ్ ఏ అన్రియలైజ్డ్ రెంట్ అంటే ఇంకా వసూలు కాని అద్దె 40,000 ఉంది. అంటే యాక్చువల్గా 480,000లో 40,000 ఇంకా రాలేదు. కాబట్టి యాక్చువల్ రెంట్ ఈజ్ 4,40,000. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. మరి ఇప్పుడు మన ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ జెడ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021. స్టార్టింగ్ దేంతో స్టార్ట్ చేసుకోవాలి? గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఎంత వచ్చింది గ్రాస్ యాన్యువల్ వాల్యూ? ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసుకున్నాం వర్కింగ్ నోట్స్ చేసి మనం, 5,20,000. నెక్స్ట్ మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్. దీంట్లో మీకు ఇందాక మున్సిపల్ ట్యాక్సెస్ 50% పెయిడ్ బై ఓనర్ అని క్లియర్గా ఇచ్చారు. ఓనర్ పే చేసిన దానికి మాత్రమే డిడక్షన్ వస్తుంది కాబట్టి మున్సిపల్ ట్యాక్సెస్లో 50% డిడక్షన్కి అలౌడ్ కాబట్టి 50% క్యాలిక్యులేట్ చేస్తే 10,000 డిడక్ట్ చేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ 5,10,000. ఇప్పుడు మనకి డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 ప్రకారం 3 డిడక్షన్స్ ఉంటాయి మీకు. 1 స్టాండర్డ్ డిడక్షన్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ప్రాబ్లంలో మీకు వాడు చెప్పినా చెప్పకపోయినా స్టాండర్డ్ డిడక్షన్ అనేది కామన్, అది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలమ్మా? ఆన్ నెట్ యాన్యువల్ వాల్యూ. మరి ప్రాబ్లంలో నెట్ యాన్యువల్ వాల్యూ ఎంత వచ్చింది? చాలా క్లియర్గా ఉంది, 5,10,000. దాని మీద 30% క్యాలిక్యులేట్ చేస్తే 1,53,000. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది ప్రాబ్లంలో చాలా క్లియర్గా ఇచ్చాడు. లోన్ టేకెన్ ఫర్ రిపేర్స్ ఆఫ్ హౌస్ 1,00,000, బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. అంటే ఆ 1,00,000 మీద ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాము? 10%. కాబట్టి 1,00,000 × 10/100 ఎంత వచ్చింది? 10,000. ఈ 2 కూడా మనకి డిడక్షన్స్ వస్తాయి, స్టాండర్డ్ డిడక్షను ఇంట్రెస్ట్ ఆన్ లోను రెండు యాడ్ చేస్తే 1,63,000 డిడక్షన్స్ వచ్చినాయి మనకి. టోటల్ నెట్ వాల్యూ 5,10,000లో నుంచి ఈ డిడక్షన్స్ 1,63,000 డిడక్ట్ చేసినట్లయితే 3,47,000 జెడ్ యొక్క ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్
హౌస్ ప్రాపర్టీ. ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ జెడ్ ఈజ్ 3,47,000. దిస్ ఈజ్ సిచ్యువేషన్ 2. సిచ్యువేషన్ 1, లెట్ అవుట్ హౌస్, ఇల్లు అతికిచ్చాము త్రూ అవుట్ ద ఇయర్ సంవత్సరం అంతా. రిక్వైర్డ్ 3 స్టెప్స్ అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో చెప్పాను. మరి ఈరోజు సిచ్యువేషన్ 2 వచ్చి దేర్ ఈజ్ లెట్ అవుట్ హౌస్, ఇల్లు అద్దెకిచ్చాము, దేర్ ఈజ్ ఏ అన్రియలైజ్డ్ రెంట్, ఇంకా వసూలు కావలసిన అద్దె కనుక ఉన్నట్లయితే అప్పుడు రిక్వైర్డ్ 2 స్టెప్స్, దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ చేసిన తర్వాత ప్రొసీజర్ మాత్రం ఏ ప్రాబ్లంకైనా ఏ సిచ్యువేషన్కైనా ప్రొసీజర్ కామను. ముందు గ్రాస్ యాన్యువల్ వాల్యూలో నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ని కనుక తీసేసినట్లయితే నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. మున్సిపల్ ట్యాక్సెస్కి ఎప్పుడు మాత్రమే డిడక్షన్స్ అలౌ చేస్తాము అంటే మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ బై ఓనర్ ఈజ్ అలౌడ్ ఫర్ డిడక్షన్. మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ బై టెనెంట్ నాట్ అలౌడ్ ఫర్ డిడక్షన్. మరి ఇక్కడ మున్సిపల్ ట్యాక్సెస్ అనేవి 50% ఓనర్ పే చేశారు కాబట్టి ఆ 50%కి మాత్రమే డిడక్షన్ వస్తుంది కాబట్టి 20,000 × 50/100, దట్ మీన్స్ 10,000 మున్సిపల్ ట్యాక్సెస్. గ్రాస్లో నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ తీస్తే నెట్ వస్తుంది. ఇప్పుడు డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24లో 3 డిడక్షన్స్ ఉంటాయి. స్టాండర్డ్ డిడక్షన్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, ప్రీ కన్స్ట్రక్షన్. ప్రాబ్లంలో మీకు చెప్పినా చెప్పకపోయినా స్టాండర్డ్ డిడక్షన్ కామను ఎప్పుడు కూడా 30% ఆన్ నెట్ యాన్యువల్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది ప్రాబ్లంలో మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం చేస్తాము. లోన్ టేకెన్ ఫర్ రిపేర్స్ ఆఫ్ హౌస్ 1 లాక్, దాని మీద ఇంట్రెస్ట్ 10% అని చెప్పారు కాబట్టి 1,00,000 × 10/100 ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎంత వచ్చింది అంటే 10,000. ఇక్కడ ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ టాపిక్ రాలేదు కాబట్టి నేను ఇక్కడ చూపించలేదు. కాబట్టి 2 డిడక్షన్స్ వచ్చినాయి, ఒకటి స్టాండర్డ్ డిడక్షన్, రెండోది ఇంట్రెస్ట్ ఆన్ లోన్. టోటల్గా 1,63,000 డిడక్షన్స్ తీసేస్తే మీకు ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ జెడ్ ఈజ్ 3,47,000. దిస్ ఈజ్ సిచ్యువేషన్ 2. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.